ఇద్దాం పిల్లరా, ఏసయ్యకు ఒక మాట ఇద్దాం. ఈ సాయంత్రకాల సమయంలో ఏసయ్య నీకు మాట ఇస్తున్నానయ్యా. నువ్వు నాతో సూటిగా, ఇంత సూటిగా నాతో మాట్లాడవయ్యా. ఇక కూడా నేను, ఇప్పుడు కూడా నేను లోబడకపోతే నేను ఆ పర్యవసానాలు అనుభవించాలనైనా. కొంతమందికి అవకాశం కూడా ఉండదని చెప్పావయ్యా. ఇదే నాకు ఆఖరి అవకాశం కావచ్చు. ఎవరికి వారే మనల్ని పరీక్ష చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఈ సాయంత్రకాల సమయంలో, రాత్రికాల సమయంలో. ఏసయ్యా నీకు వందనాలు నాయనా. నేను నీకు మాట ఇస్తున్నానని చెప్తాం. ఒకవేళ మీకు ఈ పాట రాకపోయినా, రెండవసారి నేను పాడుతున్నప్పుడు ఇది ఒక పాటగా పాడడం కాదు కానీ, లేకపోతే ఏదో ట్యూన్ బాగుందని పాడడం కాదు కానీ పిల్లరా, హృదయం అంతటితో ఒక నిర్ణయాన్ని ఏసయ్యతో చెప్తాం ఈ మాట. ఏసయ్యా నీకు వందనాలు స్వామి. చెప్తాం ఏసయ్యా, యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించేదా. హృదయ మొదటితో చెప్తాం, యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించేదా. చెప్తాం ఏసయ్యా, నన్ను ఎవరన్నా చూస్తున్నప్పుడు ఒకలాగుంటున్నాను, నన్ను ఎవరు చూడనప్పుడు ఇంకోలాగుంటున్నాను స్వామి. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నీవు మాత్రం నన్ను ఎప్పటికీ చూస్తూనే ఉంటావయ్యా. నీ దగ్గర నేను ఒక రహస్యమైన జీవితం జీవించలేను స్వామి. చెప్తామయ్యా సైతో ఈ రాత్రికాల సమయంలో, ఎవరు నాతో లేకున్నా నన్నెవరు చూడకపోయినా, ఎవరు నాతో లేకున్నా నన్నెవరు చూడకపోయినా. హృదయ మాట చెప్తాం, యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించ. హృదయ మాట చెప్తాం ప్రజకరం, యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించేదా. చాలా సార్లు లోకంలో మనల్ని పాపము పిలుస్తూనే ఉంటుంది, కానీ మనం ఎంతసార్లు, ఎన్నిసార్లు మనం దానికి లోబడుతున్నాం, ఎన్నిసార్లు దాన్ని తృణీకరిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఈ రాత్రి కలసిమ్మలో ఒక వాగ్దానం తీసుకుందాం ఏసయ్య కొరకు. ఏసయ్యకి నీ కొరకు చివరి శ్వాస వరకు, అది చావైన నీ కొరకు నిలబడతానని ఒక మాట తీసుకుందామా. పాపము నన్ను పిలచిన లోకాశలే నన్ను లాగిన, పాపము నన్ను పిలచిన లోకాశలే నన్ను లాగిన. ప్రతి ఒక్క రెండు చేతులు పైకెత్తి, యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే. హృదయ మండలి రెండు చేతులు పైకెత్తి నీ అంగీకారం తెలియజేద్దాం ఏసయ్యకు, యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించేదా. పాపముతోనే ఉన్న నా కొరకే నీ ప్రాణముని ఇచ్చినావు, నే చేసిన తప్పులన్నిటినీ నీవు క్షమించినావుగా. పాపముతోనే ఉన్న నా కొరకే నీ ప్రాణముని ఇచ్చినావు, నే చేసిన తప్పులన్నిటినీ క్షమించినందుకే. ఈ రాత్రి కలిసి మళ్ళొక్కలు మీరు పేరేపించబడితే ఒకసారి నిలబడదాం పిల్లరా. ప్రతి ఒక్కరు లేచి నిలబడి నీ రెండు చేతులు పైకెత్తి, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా
నీ రెండు చేతులు పైకెత్తి నీ అంగీకారం తెలియజేయ యేసయ్యకి. యేసయ్య నా చివరి శ్వాస వరకు నేను పాపముతో నన్ను సంగీకరించునయ్యా, నేను పాపములో పడనయ్యా స్వామి, కానీ పరిశుద్ధాత్మ దేవా నీ సహాయము నేను వేడుకుంటున్నానయ్యా, నీ సహాయముతో మాత్రమే నేను అట్టటువంటి జీవితము జీవించగలను. ఒక వాగ్దానం తీసుకుందాం యేసయ్యా. యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే యేసయ్య నీ సాక్షిగా జీవిస్తానయ్యా. యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే నిజంగా హృదయమంతరితో చెప్తాం యేసయ్యా. యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే నీ సాక్షిగా నా చివరి శ్వాస వరకు. యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను, నీ సాక్షిగానే జీవించేదా, నీ సాక్షిగానే జీవించేదా, నీ సాక్షిగానే జీవించేదా. హృదయమంతటా చెప్తాం యేసయ్యా, నీ సాక్షిగానే జీవించేదా. ఒప్పుకుందాం ప్రతి ఒక్కరు మీ స్వరాలు పైకెత్తి. నీ సాక్షిగానే జీవించు, కేవలం నీ సహాయముతో మాత్రమే నీ సాక్షిగానే జీవించేదా.